Hello friends, welcome back to our channel. Friends, in this video, we will see any newspaper lo important education updates. There are a lot of interesting updates in the video. If you like this video, like and use the information on our channel. Recent prati job notification mana channel update cheyadam jarigindi. So interested candidates evaraina unte video chusi vidigan ka meeku eligibility unte apply cheskondi. Adhe vidhanga mana channel sambandhinchina telegram group kuda kinda description lo untundi. Join kandi, dantlo kuda regular ga job updates adhe vidhanga pdfs ane share chestunanu. Meeku chala use untundi aa group lo aithe compulsory join kandi. Friends, here is newspaper lo vachinatondi updates anka chusukunte manaku first update vachesi ikkada tet ki sambandhichi manaku value newspaper lo oka update aithe ivadam jarigindi. Tet pedataleru TRT vestaleru teacher post la bharti pattani sarkar ani chepesi title tho oka update aithe ikkada icharu. 8 endalo oke oka sari TRT rendu sarlu tet 2018 lo DSC antu untundanna sarkar peddalu TRT tet notification la kosam abhyarthulu eduru choopulu sarkar lekkala prakarame 13000 teacher post la kali ani chepesi ikkada ivadam jarigindi. So ikkada information ganaka chusinatlayite manaku tet ki sambandhinchi gata 8 endlalo oke oka sari TRT ade vidhanga rendu saru tet pettaru. So appa nunchi ippudavaka ikka 2018 nunchi start chese ippudavaraku etuvanti tet gaani TRT pettaledu ani cheppesi ikkada ivadam jarigindi. Manaku gathamlo manaku deputy CM Kadiyam Srihari ichinatvanti maatlu ganaka ikkada chusukunte July 23na tet nirvahistunnam. Tet tarvata sarkaru schoolaloni 8792 teacher postla bharthiki notification istunnam. Ivi 2016 September varaku unnatvanti kaalile. తర్వాత మరో 5000 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ పోస్టులకు వచ్చే ఏడాది నోటిఫికేషన్లు ఇస్తాం. 2017 జూన్ 7న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పినటువంటి మాటలు ఇవి అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సర్కార్ భర్తీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. కనీసం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి బడులోనైనా టీచర్గా అవుదామంటే అక్కడ కూడా టెట్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి టెట్ కూడా పెట్టట్లేదు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడైనా 2 ఏళ్ళకి ఒకసారైనా డిఎస్సి పెట్టేవాళ్ళు. కానీ పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో గత 8 ఏళ్లలో ఒకే ఒకసారి టీఆర్టీ కావచ్చు అంటే డిఎస్సి నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపుగా 26000 స్కూల్ ఉన్నాయి. దానిలో 107000 మంది గవర్నమెంట్ టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళతో పాటు 2 ఏళ్ల కిందట వరకు 12000 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. వాళ్ళను కూడా గత 2 ఏళ్ల నుంచి రినీవల్ చేయట్లేదు. 2017 టీఆర్టీ ద్వారా 8792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన వీటిలో ఇంకా 1000 పోస్టులను వివిధ కారణాలతో భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే రీసెంట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే 12943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇటీవల మనకు కేంద్రం అయితే ఒక కొన్ని వివరాలు అయితే ప్రభుత్వ అధికారులకు వెల్లడించడం జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు టెట్ మన ఛానల్లో టెట్కి సంబంధించి కావచ్చు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఎవరు ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే వీటికి సంబంధించిన వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో ముందు సో మీరు ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. వీలైతే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఎంతమంది టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అవుతున్నారని విషయం నాకు తెలుస్తుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ కింద అయితే కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేకుండానే ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చక్రం తిప్పుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు. సో ఇక్కడ ఫైర్వీల్ చేసుకుంటున్నటువంటి వారికి పోస్టింగ్లు, టెంబ్రీస్ ఆఫీసులపై తీరుపై విమర్శలు, మండిపడుతున్నటువంటి నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు వనపర్తి మైనార్టీ బాలికల గురుకుల సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా అన్ని జిల్లాలో ఇదే విధంగా నడుస్తుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓవైపు ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అల్లాడిదిల్తుంటే మైనార్టీ గురుకాల్లో మాత్రం గుట్టుగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. రెగ్యులర్ పోస్టల్ నోటిఫికేషన్లు ఇస్తున్న ఆఫీసర్లు వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి పోస్టులు మాత్రం ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా మనకు ఫైర్వీల్ చేసుకున్న వారికి కట్టబెడుతున్నారు. టెంప్రీస్ హెడ్ ఆఫీస్ కేంద్రంగా ఈ దందా జరుగుతుందని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. వనపర్తి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ తతంగమే నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ తీవడం జరిగింది. మొత్తం అవుట్సోర్సింగ్ ఏజెన్సీల యొక్క దందా అనేటువంటిది మనకు ఈ టెంప్రీస్ హెడ్ ఆఫీస్ నుంచి జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి రంగారెడ్డి డిస్టిక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. వీటికి సంబంధించి నవంబర్ 2 వరకు మీరైతే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీనిలో 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దీనిలో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఫిల్ చేస్తున్నారు. 11,550 రూపీస్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఉంది. అదేవిధంగా ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వాటికైతే 30,000, 21,000 శాలరీ అయితే ఉంది. ఒక్కొక్క విభాగంలో 5 వేకెన్సీ చొప్పున మొత్తం 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. 18 to 34 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇక వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ ల్యాబ్ మేనేజర్కి సంబంధించి ఎంబీఏ విత్ హెల్త్ కేర్కి సంబంధించిన దానిలో మీరు పీజీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించినటువంటి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకు పూర్తి వివరాలకు నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. సో ఇక్కడ అయితే జోనల్ వైజ్ వీటి యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబడుతున్నారు. ల్యాబ్ మేనేజర్ వచ్చేసి 5 డిస్టిక్లో, రేడియోగ్రాఫర్ కూడా 5 డిస్టిక్స్లో, డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డిస్టిక్ వైజ్గా అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మీ యొక్క అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా 90 మార్క్స్, 10 మార్క్స్ అనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఆఫ్లైన్ విధానంలో వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఆ రంగారెడ్డి ఆఫీస్కి వెళ్ళి హెల్త్ కేర్కి సంబంధించిన ఆఫీస్ మెడికల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇట్లా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చాలా డిస్టిక్ నుంచి అయితే మనకు వెలువడుతున్నాయి, అన్ని డిస్టిక్స్ నుంచి. సో మీరు ఏ డిస్టిక్ నుంచి వీటి కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి నా కింద మీ యొక్క డిస్టిక్ కూడా మెన్షన్ చేయండి. మీ డిస్టిక్లో ఏమైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తే నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను, కనుక మీరు దాంట్లో జాయిన్ కాండి. సో వీలైతే వీడియో కూడా చేయడానికి నాకు వీలుగా ఉంటుంది. మీ యొక్క డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయండి, ఎంతమంది మన ఏ డిస్టిక్ నుంచి మనం ఛానల్ చూస్తున్నారు అనే విషయం తెలుస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కొత్తగా 100,000 ఐటీ ఉద్యోగాలు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. హైదరాబాద్లో 15,000కు పైగానే కంపెనీలు నియామకాల సందడి, జోరుగా క్యాంపస్ రిక్రూట్మెంట్ అని చెప్పి చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నిన్న కూడా చూసాం. సో దాదాపుగా 45,000 ఉద్యోగాలు అని చెప్పేసి కాంగ్నిజెంట్లో ఈ వచ్చేటువంటి 2 నెలల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తం ఐటీలో 100,000 ఉద్యోగాలు ఈ ఏడాదికి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనం కరోనా తర్వాత ఐటీ రంగంలో చాలా హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఈ బీటెక్ కంప్లీట్ చేసి అదేవిధంగా డిగ్రీలో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ చేసి మనకు ఐటీ ఉద్యోగాలకు వెయిట్ చేసిన అభ్యర్థులకైతే ఇది మంచి ఛాన్స్. సో మనకు చాలా ఐటీ కంపెనీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాయి. ఈరోజు మనకి హీనా న్యూస్ పేపర్ దీని మీద మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీన్ని చదవండి, దీనిలో చాలా లెంత్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను మొత్తం చదవట్లేదు. కాకపోతే మొత్తం 100,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేసుకోబోతున్నట్లు ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దివ్యాంగ స్టూడెంట్లకు నేషనల్ స్కాలర్షిప్లు అని చెప్పేసి చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. 8వ-9వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ పిహెచ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ స్కాలర్షిప్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక స్కాలర్షిప్ డేట్స్ కూడా అయితే ఇక్కడ మనకు అన్ని ఏదైతే మనకు మన యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ ఇస్తారు కదా, వాటికి సంబంధించి డేట్స్ని కూడా ఇక్కడ పొడిగించినట్టు ఇచ్చారు. జనవరి 31 వరకు మీరైతే వీటిని అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ చూడవచ్చు. నేను మనకి ఏపీ పోస్టల్ సర్కిల్ నుంచి 75 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, నేను రీసెంట్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా వీటిలో ఉన్నటువంటి ఐటీఐ లిమిటెడ్ నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒకటి చూడవచ్చు. జస్ట్ 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ సూపర్వైజర్ సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు, కాకపోతే వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి. 10వ తరగతి తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిషియన్లో మీరు ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇక్కడ 16,000 నుంచి జీతం ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా ఇవే కాకుండా అప్రెంటిషిప్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ